కానీ సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ అయిన వెంటనే నేను ఎక్కడ ఇంట్లో నేను త్రివిక్రమ్ గారు కూర్చొని ఉన్నాను. త్రివిక్రమ్ గారి ఫోన్ వచ్చింది. నేనంటే ఫోన్ యాక్సెసిబుల్లో ఉన్నాను కాబట్టి తనకి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇట్లా యాక్సిడెంట్ అయింది, రోడ్డు మీద పడిపోయాడంట. ఇట్లా అంటే నేను వెళ్ళి చూశాను. చూస్తే అతను కోమలోకి వెళ్ళిపోయాడు. ఈ సినిమా చాలా రెలెవెంట్ అనమాట, రియల్ లైఫ్లో జరిగిన దానికి, నిజ జీవితంలో జరిగిన దానికి, ఈ సినిమాకి. వెళ్ళి కూర్చుంటే స్పృహలో లేడు. డాక్టర్స్ మాట్లాడుతుంటే తీసుకెళ్తే ఇంకో 24 అవర్స్లో బయటకు వచ్చేస్తాడని చూస్తే రావట్లేదు బయటికి. నాకు చాలా నిస్సహాయత వచ్చింది. పాపం అప్పటికి తను రక్షించిన మన ఇస్లాం సమాజానికి చెందిన ఎవరు పాపం ఒక కుర్రాడు రక్షించాడు. పేరేంటి? సో అబ్దుల్ సాయిద్ ఫరాన్ అని చెప్పి పాపం ఒక అబ్బాయి రక్షించాడు. అంటే ఎందుకు కులం మతం ప్రాంతం దాటి మాట్లాడతానంటే సహాయం ఎవరి దగ్గర నుంచి వస్తో తెలియదు. మన మతమా, మన కులమా, మన ప్రాంతమా అని రాదు మనకి. అందుకని నేను జాషువా విశ్వనరుడు మాటే మనం పెట్టుకున్న ఈ పరిమితులకు అతీతంగా ఉండాలి మనిషి. మానవత్వం చాలా ముఖ్యం మనకి. సో మానవత్వం మనం నడిపిస్తే తప్ప కులం ప్రాంతం అవన్నీ మనకి ఇవ్వబడ్డాయి, మనం కోరుకున్నాము కావు. సో అలాగా మన సాయి తేజ్ని తను రక్షించినప్పుడు నాకు నిజంగా అబ్బాయి ఈ రోజుకి నేను చెప్పాలనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఈరోజు తేజ్ ఇక్కడ ఉన్న సినిమా చేస్తానంటే మీ అందరి సమ్ముఖంగా అబ్దుల్ ఫరాన్కి నేను మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళు స్పందించి తేజ్ని ఎవరో పడిపోయాడు, బైక్లో వెళ్తా ఉన్నాడు అబ్బాయి, స్పీడ్ కూడా జారిపోయింది, ఇసుకేశారు. మీకు తెలుసు కదా రోడ్లు ఎలా ఉంటాయి, సరిగ్గా ఏరని ఇక్కడ అంటే ఆ రోడ్లు కదా చెప్పింది, క్లీన్ చేయలేదు రోడ్లని. సో తేజ్ పడిపోతే అబ్దుల్ ఫరాన్ రక్షించి నాకు ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ అందరూ వదిలేస్తారు, ఇది మనకు జరిగింది లేని చెప్పి. నేను అబ్దుల్ ఫరాన్ లాంటి వాళ్ళని నేను ఎప్పుడు గ్రాంటెడ్గా తీసుకోను, నా గుండెలో పెట్టుకుంటా. ఆ చేసిన ఒక జెస్చర్, తను చేసిన జెస్చరు సకాలంలో తీసుకొచ్చి అంబులెన్స్ని పిలిపించినందుకు ఈరోజున తేజ్ మన ముందు ఇక్కడ ఉన్నాను. సో ఇలాంటి తేజ్కి హాస్పిటల్లో ఉన్నప్పుడు పెద్ద డాక్టర్స్ వచ్చారు, అపోలో హాస్పిటల్ డాక్టర్ అంతా చూసి నాకు ఒకటే అనిపించింది, ఎవరు గ్యారంటీ చెప్పలేకపోతున్నారు. నేను భగవంతుని ఒకటే అడిగాను, పాపం ఇంకా జీవించాల్సిన వాడు వాడిని రక్షించాను. అది ఎట్లా ఉంటుంది, గుళ్ళుకి వెళ్ళాం, సినిమాల్లాగా వ్రతాలు నోవులు చేయలేం, ఒక మూల కూర్చొని ఒక మూగ రోదనగా గుండెల్లో కూర్చొని పాపం వాడిని బతికించేలా చేయవా భగవంతుడు. ఇంతకుమించి నేనే వాడాను. అది నేను జగన్మాతని ప్రార్థిస్తాను కాబట్టి జగన్మాతని కోరుకున్నాను. అది చూస్తుంటే పాపం అది నాకెవరు తనని కాదు, రోడ్డు మీద ఎవరు పడిపోయినా, చాలాసార్లు తొలి ప్రేమ లాంటి సినిమాలో ఒకటి పడిపోతే నేనే వెళ్ళి ఈ తెల్ల చొక్కా ఉంటే మొత్తం రక్తం అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. నేను చాలాసార్లు రక్షించాను మనిషి, నేను చాలామంది తెలియకపోయి ఉండొచ్చు. అట్లా నాకు అనిపించింది, అరే పాపం ఇట్లా అంటే డాక్టర్స్ పాపం నిజంగా అహర్నిస్సులు, అపోలో డాక్టర్స్ అహర్నిస్సులు కష్టపడి ముందు చేసిన ఇంకో హాస్పిటల్, ఆ పేరు హాస్పిటల్ పేరు మెడికవ హాస్పిటల్ నుంచి పాపం వాళ్ళు ఇనీషియల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ డాక్టర్స్కి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే అపోలో హాస్పిటల్ డాక్టర్స్కి ఆ టీం అందరికీ ప్రత్యేకించి ఇతన్ని బయటికి తీసుకొచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకో. తేజ్కి సో తేజ్ కోలుకొని మాట సరిగ్గా రావట్లా, మెత్తబడిపోయాడు మనిషి, నడవలేకపోతున్నాడు సరిగ్గా, అంటే స్లో అయిపోయింది, బ్రెయిన్ దెబ్బతగిలింది. అలాంటి వాడు కూర్చొని ఎట్లా ఉందంటే సినిమా త్రివిక్రమ్ గారు చెప్పారు మన తేజ్కి ఇద్దాం సార్. నేను అడిగా పోనీ తేజ్ బదులు ఇంకెవరికైనా అంటే నా మైండ్లో తేజ్ వచ్చాడు, తేజ్కి ఇద్దాం ఈ సినిమా. అది ఈరోజు ఈ సినిమాలో ఉండటానికి మూల కారణం హీరోగా ఉండటానికి తను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఆయనకి ఎందుకు అని అంటే నేను రిపబ్లిక్ సినిమా చూశాను సార్, నాకు ఏడుపు వచ్చేసింది తేజ్ పెర్ఫార్మెన్స్ అంత బాగా చేశాడు. ఫోన్ చేసి చెప్దాం చాలా బాగా చేశావు తేజ్ అంటే హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు, నాకు చాలా బాధ వేసింది సార్, తేజ్ బాగా అయ్యే వరకు వెయిట్ చేద్దాం సార్, స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, స్క్రిప్ట్ కరెక్ట్ చెప్పండి, 15 రోజులు రెడీ అయిపోయింది. ఈయనతో మాట్లాడిన సముద్రకని గారితో మాట్లాడిన 15 రోజులు స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పాను. తేజ్ అవగలగటం, స్పీచ్ థెరపీస్ అన్నీ చేస్తే సినిమా బిగినింగ్లో కూడా కొంచెం ఇబ్బంది పడ్డాడు తేజ్. నేను సముద్రకని గారితో అడిగాను, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా టు డెలివర్ డైలాగ్స్ అంటే, ఆయనకి ఈ సినిమా లెట్ ఇట్ బి ఎ స్పీచ్ థెరపీ సార్, మీరేం ఇబ్బంది పడకుండా, తన నా బ్రదర్ నేను చూసుకుంటాను నా బిడ్డను. సో మనస్ఫూర్తిగా త్రివిక్రమ్ మన
సముద్రగణి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.